हाई व्यूअर्स वेलकम टू अवर चैनल USCIRF అని ఉంటుంది అది అమెరికాకు సంబంధించిన ఒక కమిషన్ 1985 కు సంబంధించిన ఇంటర్నేషనల్ రిలీజియస్ యాక్ట్ కి సంబంధించి దానికి కమిషన్ ఏర్పాటు చేశారు సో ఆ కమిషన్ భారత్ మీద ఒక నెగటివ్ రిపోర్ట్ ఇచ్చింది సో భారత్ రిలీజియస్ గా ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఇంటర్నల్ గా అనేది ఆ రిపోర్ట్ యొక్క సింపుల్ సారాంశం సింపుల్ గా మరీ సింపుల్ గా చెప్పాలి అంటే భారత్ లో रिलीजियन परंगा एक्कुवा फ्रीडम लेदु रिलीजियस गा चाला कन्फ्यूजन्स उन्नाई अनि इदि चेप्पडं जरिगिंदी USCIRF सो तन कमीशन आ निवेदिक इव्वडं जरिगिंदी अमेरिकाकु ओकवेळ ई निवेदिकनु गनक अमेरिका कन्सिडर चेसिंदी अंटे आर्थिकपरमैन आंक्षलु खच्चितंगा विधिंचाल्सि उंटुंदी अमेरिका भारत मीद सो मरि इप्पुडु भारत इब्बंदुल्लो पडिंदा अंटे दीनिकि संबंधिंचि ओक चिन्न एक्सप्लनेशन मनं तेलुसुकुंदां USCIRF ఇది ఓకే కమిషన్ ఓకే కాకపోతే దీన్ని ప్రభావితం చేసే సంస్థలు నార్త్ అమెరికాలో ఉన్నాయి అది కూడా ఇస్లామోఫోబియాని బాగా స్ప్రెడ్ చేసే నార్త్ అమెరికన్ ఇస్లామిక్ సంస్థలు సో ఇవి USCIRF ని ప్రభావితం చేసి అటువంటి రిపోర్ట్స్ భారత్ మీద ఇచ్చాయి ఏమిటి అంటే భారత్ ని నెగటివిటీలో పడేయాలి అనేదే వీటి టార్గెట్ చాలా కుట్ర జరుగుతోంది భారత్ మీద ఏ రకంగా చూసినా భారత్ నిద్రపోవద్దు అనేదే ఇస్లామోఫోబియా టార్గెట్ సో ఆ రకంగా ఆఖరికి ఒక కమిషన్ రిపోర్ట్లు కూడా ప్రభావవంతంగా ఉండేలాగా వాటి మీద ఈ ఇస్లామోఫోబియా సంస్థలు చూస్తూ ఉన్నాయి ఇది గనక అమెరికా గుర్తించకపోతే భారత్కి నష్టం ఒకవేళ గుర్తిస్తే మాత్రం కమిషన్ ని రద్దు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇస్లామోఫోబియా గెలుస్తుందా ఉగ్రవాదత్వం గెలుస్తుందా లేకపోతే భారతీయత గెలుస్తుందా అనేది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇంపార్టెంట్ టాపిక్ పై మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి